ఆకాశంలోని గ్రహాలు నీ గతిని మార్చలేవు చేతిలోని గీతలు నీ రాతను మార్చలేవు నీ రాత నీ గీత మారాలంటే నువ్వు మారాలి నీ ఆలోచన మారాలి నువ్వు చేస్తున్న పని విధానం మారాలి అప్పుడు మనం చేస్తున్న పనిలోని విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము చాలామంది విజయవంతమైన వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం కలుస్తూ ఉంటాం ఎలా విజయం సాధించారు వీరందరూ అని ఆలోచిస్తూ 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 ఉంటాం వాస్తవానికి చేపపిల్ల పుట్టగానే ఈదాలి పక్షి పక్షం రోజుల్లోనే ఎగరాలి జంతువులు పుట్టగానే నిలబడాలి నడవాలి కొన్నాళ్లకు పరిగెత్తాలి ఆ తరువాత వేటాడాలి ఇవన్నీ సహజంగానే నేర్చుకుంటాయి వాస్తవానికి కానీ మనిషి విషయం అలా కాదు మానవుడి విషయం అలా కాదు ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి ఆ నేర్చుకున్న విషయాన్ని ఆచరిస్తూ ఉండాలి ఆ ఆచరణ ఆ రోజే కాదు ప్రతిరోజు ఉండేలా చూసుకో నిన్ను నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు వాస్తవానికి మరి ఎలా మనం సక్సెస్ సాధించాలి ముందుకు వెళ్ళాలి అని అంటే ఏదైనా సందర్భంలో మనం వింటూ ఉండాలి చాలా సందర్భాలలో మరి వింటూ ఉన్నామా మనం ఒకసారి ఆలోచిస్తే ఎంత వింటున్నాము అని అనుకున్నప్పుడు మనం వినేది యాభై శాతం మాత్రమే మరి ఆ విన్నదాన్ని అర్థం చేసుకునేది పావు వంతు మాత్రమే కానీ మన రియాక్షన్ ఎలా ఉంటుంది అని అంటే హండ్రెడ్ పర్సెంట్ రియాక్ట్ అవుతూ ఉంటాం వాస్తవానికి ఎప్పుడైతే మనం ఏదైనా ఒక విషయాన్ని అద్భుతంగా వింటూ ఉంటామో అప్పుడు మాత్రమే విన్నదాన్ని అర్థం చేసుకుంటూ ఉంటామో అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది నిజంగా మరి ముందుకు వెళ్ళాలి నేను నిజ జీవితంలో సక్సెస్గా ఉండాలి అని అనుకున్నప్పుడు మనకు అసలు సక్సెస్ అంటే ఏంటి అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం మామూలుగా జీరో టు నైన్ నెంబర్స్ ఉంటాయి చూడండి ఈ జీరో టు నైన్ మెంబర్స్ అంటే ఏంటి అని అంటే ఒక వ్యక్తి సక్సెస్ఫుల్గా ఉండాలి సక్సెస్గా ఉన్నాడు ఇవి ఉంటే బాగుండు అని మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ నైన్ టు జీరో ఏంటి అనంటే నైన్ ఎవ్రీడే నైన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగలగాలి ప్రతి వ్యక్తి ఒకసారి ఆలోచించండి ఒక్కొక్క రోజు తాగుతూనే ఉన్నాము ఒక్కొక్క రోజు అసలు లేదు మన బాడీలో వాటర్ శాతం లేకపోతే మన మైండ్ పని చేయదు అంటారు వాస్తవానికి ఎప్పుడైతే వాటర్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయో మన ఆలోచన విధానం తగ్గిపోతూ ఉంటుంది మన పనిలో డల్నెస్ వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఎవ్రీడే డ్రింక్ నైన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ నెక్స్ట్ ఎయిట్ ఈ ఎయిట్ ఏంటి అని అంటే ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ప్రశాంతంగా నిద్రపోవాలి వాస్తవానికి ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది అని అంటే రాత్రి పడుకుంటే నిద్ర రాదు పొద్దున లేవాలంటే మెలుకోరాదు మన పరిస్థితి కానీ మనం ఆ ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ మనం కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే మనం చేస్తున్న పనిలో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది నెక్స్ట్ సెవెన్ సెవెన్ అంటే ఏంటంటే సెవెన్ వండర్స్ అంటూ ఉంటాం చూడండి మనం సెవెన్ వండర్స్ తిరగలేకపోవచ్చేమో ప్రపంచం మొత్తం తిరగలేకపోవచ్చేమేమో ప్రపంచంలోని దేశాలన్నీ తిరగలేకపోవచ్చేమో పక్క ఊరికి పోలేమా మనం పక్క వాడలోకి పోలేమా మనం పక్క వీధిలో ఏం జరుగుతుందో తెలుస్తుందా మనకు పక్క వీధి ఎక్కడి సార్ పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుస్తుందా నెల రోజుల దాకా తెలవలేదు నాకు ఏం జరిగిందో అక్కడ సెవెన్ వండర్స్ లాగా అంటే ప్రతి నెలలో ఏడు కొత్త ప్రదేశాలను చూసే ప్రయత్నం చేయాలి అది మీ పక్క వాడనైనా సరే పక్క ఊరైనా సరే ఎక్కడికైనా ఎప్పుడైతే నువ్వు ప్రదేశం మారుతావో నీ పరిస్థితులు మారుతాయి నువ్వు ప్రదేశం మారినప్పుడు నీ ఆలోచనలు మారుతాయి నువ్వు చేస్తున్న పనిలో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది నెక్స్ట్ సిక్స్ అంటే సిక్స్ డిజిట్స్ ఆఫ్ శాలరీ ఏ పని చేస్తున్నా కానీ ఎన్ని పైసలు రావాలి అని అంటే సిక్స్ డిజిట్స్ శాలరీ ఉండాలి మనకు వాస్తవానికి అబ్బాయి సార్ అన్ని పైసలు వస్తాయా అని అంటే మన గొప్ప గురువు గారు చెప్పారు ఇప్పుడు యాభై వేలు చంపాదించడం చాలా సింపుల్ లక్షలు సంపాదించడం చాలా ఈజీ అని చెప్పారు అంటే మనం ఎప్పుడైనా కానీ మన డిజిట్ ఎలా ఉండాలంటే సిక్స్ డిజిట్స్ ఆఫ్ శాలరీ ఉండాలి నెక్స్ట్ ఫైవ్ ఏంటి అంటే ఫైవ్ వర్కింగ్ డేస్ ఐదు రోజుల పని దినాలు ఉండేలాగా చూసుకోవాలి మనం నెక్స్ట్ ఫోర్ అంటే ఫోర్ వీలర్ వెహికల్ మెయింటైన్ చేసేలాగా ఉండాలి మనం ఎప్పుడు ఆల్వేస్ నెక్స్ట్ త్రీ ఏంటంటే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉండాలి మనకంటూ ఒకటి నెక్స్ట్ టూ ఏంటంటే టూ క్యూట్ చిల్డ్రన్స్ ఉండాలి ఈ టూ క్యూట్ చిల్డ్రన్స్తో పాటుగా వన్ ఏంటి అని అంటే వన్ హార్ట్ ఫుల్ పర్సన్ ఉండాలి మన పక్కన ఎప్పుడు తర్వాత జీరో ఈ జీరో ఏంటంటే జీరో టెన్షన్స్ తోటి జీవించాలి ఎప్పుడైతే నువ్వు ఈ జీరో టెన్షన్స్తో జీవిస్తూ ఉంటావో అద్భుతంగా నువ్వు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది సార్ బాగుంది సార్ ఈ కాన్సెప్ట్ ఏదో చాలా చక్కగా ఉంది కానీ మరి ఇది కావాలంటే ఏం చేయాలి మరి ఎట్లా దీనిలో ముందుకు పోవాలి అని అంటే నో చెప్తే ముందుకు పోవచ్చు నో చెప్తే ముందుకు పోవచ్చా అరే నో అంటే కాదని కదా సార్ లేదని కదా సార్ నో అంటే నేను చేయలేనని కదా అని మనం ఆలోచిస్తూ ఉంటాం ఎస్ సే నో టు గెట్ సక్సెస్ ఏంటి ఈ నో అంటే చాలా సందర్భాల్లో మనం బాధపడుతూ ఉంటాం కాలం కలిసి రాలేదు నా పరిస్థితులు అనుకూలించట్లేదు నేను చేస్తున్న పనిలో ఫెయిల్ అయిపోతున్నాను అని బాధపడుతూ బాధపడుతూ ఉంటాం ఆ బాధ మనకి ఈ క్షణంలో కలిగిన బాధ మరొక క్షణంలో ఇంతే బాధగా ఉంటుందా ఈ క్షణంలో కలిగిన ఆనందం మరొక క్షణంలో ఇంతే విధంగా ఉంటుందా అంటే ఉండదు వాస్తవానికి కానీ మనం ఏం చేస్తామని అంటే ఆ బాధనైనా దాన్ని కంటిన్యూ 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 చేస్తూ ఉంటాం వాస్తవానికి ప్రతి క్షణం మారుతూ ఉంటుంది ప్రతి నిమిషం మారుతూ ఉంటుంది ప్రతి గంట ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల ప్రతి సంవత్సరం అన్నీ మారుతూనే ఉంటాయి ఎన్ని మారినా ఏది మారకపోయినా నువ్వు మారనంత వరకు నీ జీవితంలో వెలుగు రాదు నీ ఇంటికి విజయము కూడా రాదు కాబట్టి మనం ఎక్కడ నువ్వు చెప్పాలి ఏ సందర్భంలో నో చెప్తే మనం ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని అన్నప్పుడు నో కాంప్రమైజ్ నో కాంప్రమైజ్ అసలు ఏ పని చేస్తున్నా సరే అందులో మనం కాంప్రమైజ్ అయ్యే ప్ర ప్రసక్తి ఉండకూడదు కాంప్రమైజ్ అయితే ఏమైపోతుందంటే మనం అక్కడే ఆగిపోతూ ఉంటాం మామూలుగా మనం చిన్నపిల్లలు చూస్తూ ఉంటాం చిన్నపిల్లల నుంచి చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకోవచ్చు మనం ఏ చైల్డ్ ఫియర్లెస్లీ ట్రై బిఫోర్ గివింగ్ అప్ అంటే చిన్నపిల్లడికి ఒక వస్తువు ఇస్తే ఇలా పెన్ ఉందనుకోండి ఈ పెన్ను తీసి ఇచ్చాను అనుకోండి ఏం చేస్తాడు పిల్లోడు నోట్లో పెట్టుకుంటాడు కురుక్తాడు ఓపెన్ చేస్తాడు కింద పడేస్తాడు మళ్ళీ తర్వాత ఏం చేస్తాడు దాన్ని పెట్టనీకి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అప్పుడు వదిలిపెట్టేస్తూ ఉంటాడు కానీ యాజ్ అన్ అడల్ట్ మనం ఏం చేస్తామని అంటే ఏదైనా ఒక పని గురించి మాట్లాడగానే ఇది నాతోటి కాదు ఇది నేను చేయలేను ఇది దీని గురించి అసలు నాకేం తెలియదు అని ముందే మనం వదిలిపెట్టేస్తూ ఉంటాం ఏ చైల్డ్ ఫియర్లెస్లీ ట్రై బిఫోర్ గివింగ్ అప్ బట్ యాజ్ అన్ అడల్ట్ మనం ఏం చేస్తామంటే వి గివ్ అప్ ఈవెన్ బిఫోర్ వి ట్రైస్ ఈవెన్ బిఫోర్ వి ట్రైస్ అసలు ట్రై చేయకముందే దాన్ని ఉంటాము అలా ఎప్పుడూ ఉండకూడదు నెక్స్ట్ నో కండిషన్ ఈజ్ పర్మినెంట్ నో కండిషన్ ఈజ్ పర్మినెంట్ ఎందుకు అనంటే ఏ కండిషను పర్మినెంట్ కాదు నీ జీవితంలో ఇంత బాధలు ఉన్నాయి ఈ క్షణము అని అంటే బాధలు ఉన్నాయంటే అర్థం ఏంటి అనంటే నెక్స్ట్ సంతోషం వస్తుంది అనే అర్థం బాగా సంతోషంగా ఉంటున్నాము అని అంటే అర్థం ఏంటంటే తర్వాత బాధ కూడా వస్తుంది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఈజ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ లైఫ్ యాక్సెప్ట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లైఫ్ అంటారు ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎక్కడైనా ఉన్నారా అసలు బ్రతికున్న ప్రతి ఒక్కరికి జీవమున్న ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేవి సహజంగా ఉండి ఉంటాయి ప్రాణం లేని వాటికి మాత్రమే ప్రాబ్లమ్స్ ఉండవు మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే మనం దాంట్లో ముందుకు అని అర్థం మనకు అదొక గొప్ప ఆపర్చునిటీని అని అర్థం ఎప్పుడైతే నీ ప్రాబ్లాన్ని నువ్వు ఆపర్చునిటీగా మలుచుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తావో అప్పుడు మాత్రమే నువ్వు అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది ఏ కండిషన్ అయినా చూడండి ఇలా మనం చూస్తూ ఉంటాం సాయంత్రం పూట హాల్లో కూర్చొని ఆకాశం సైడ్ చూస్తూ ఉంటాం చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మనకు మామూలుగా ఉన్న ఆకాశము మబ్బులన్నీ వెళ్ళిపోయి మెల్లిగా చీకటైపోతుంది అసలు ఎప్పుడు చీకటైందో తెలియదు కానీ చీకటైపోతూ ఉంటుంది వాస్తవానికి మళ్ళీ అలానే చూస్తూ 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 ఉంటే సూర్యుడు వచ్చేస్తాడు ప్రతి క్షణం ఇలా మారుతూ మారుతూ మారుతూనే ఉంటుంది చాలా సందర్భాల్లో మనకు అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి మన మైండ్లో చేద్దాంలే 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 అని ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడే ఉండిపోతావు చేస్తూ 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 ఉంటే చేస్తూ 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 ఉంటే చూస్తుండగానే మన జీవితాలు మారిపోతూ ఉంటాయి